గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. బ్రో, పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత కూడా మొదటి ఫైల్ కూడా సంతకాలు పెట్టడం అయిపోయింది, ఏమనిపిస్తా ఉంది యాజ్ ఎ ఫ్యాన్ గా? అదే ఫ్యాన్ కింద మొత్తం ఇప్పుడు కొత్త ట్రెండ్ వచ్చింది. మొన్నటిదాకా సీఎం అంటే సీఎం దాకే లెక్క ఉండేది, ఇప్పుడు సీఎం అంటే డిసిఎం అని వచ్చింది కొత్త బ్రాండింగ్ కింద. అదే సార్ పడిపోద్ది డిసిఎం, డిసిఎం అనేది తెలిసిందేగా, గుద్దేసుకో దేని గుద్దినా కానీ ఇబ్బంది లేదు మనకి. అట్లా పవన్ కళ్యాణ్ని గేటు అసెంబ్లీ గేట్ కూడా టచ్ చేయనియ్యమని చెప్పిన వాళ్ళు కొంతమంది ఉంటే మరి ఈరోజు మళ్ళీ వెళ్ళే ఛాన్సెస్ అయితే వస్తాయి? పవన్ కళ్యాణ్ గారు టచ్ చేస్తారా టచ్ చేయాలని కాన్సన్ట్రేషన్ పెట్టి వాళ్ళు టచ్ చేయడం మర్చిపోయారు పాపం, వాళ్ళు మర్చిపోయారు, మేము కూడా అసెంబ్లీలోకి వెళ్ళాలని మర్చిపోయినట్టున్నారు, దానివల్ల వాళ్ళు లోపల బాగాలేకపోయారు పాపం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే ఉండు, వాళ్ళందరూ అన్నోళ్ళంతా బయట ఉంటారు. ఇట్లా తీసుకున్న సీట్లు మొత్తం గెలిచి 100% స్ట్రైక్ రేట్ అయితే ఈరోజు అయితే అనేసి మన క్రికెట్లో కూడా చూసున్నాం 100% స్ట్రైక్ రేట్, 100 బాల్ 100 అంటే ఉండదులే, దీని కాంట్రవర్సీ చేయదు, ఇది మాత్రం పొలిటికల్ పరంగా అది రికార్డు. ఆయన ఒక్కడే గెలవాడు, అంటే గెలవనే గెలవాడు అన్న వ్యక్తి. ఒక్కడనే గెలవడం, నాతో పాటు నిలబడ్డ ప్రతి ఒక్కరిని గెలిపించుకొని అసెంబ్లీ చేసపోతానని టు బి స్ట్రాంగ్గా చెప్పాడు, టు బి స్ట్రాంగ్గా మొత్తాన్ని చేసపోయాడు ఆయన చెప్పింది కూడా అందుకే. అందుకే పవన్ కళ్యాణ్ మీద నరేంద్ర మోడీ గారు పవన్ కాదు తుఫాన్ అని దేశ ప్రధాని సైతం మెచ్చుకునే రీతిలో ఎగిరిపోయారంటే ఏ విధంగా చూడొచ్చు? ఆయన ఇప్పుడు మెచ్చుకున్నారంటే ఓకే, ఇప్పుడు 2014 నుంచి మా స్ట్రగుల్ అయితే ఎంతమంది ఇన్యూనిటీస్ ఇచ్చారు, కొంతమంది అయితే లెక్కబెట్టి వెళ్ళ మొన్న కాంట్రవర్సీ అన్నా నీకేదో పదవి ఇచ్చి నిన్ను చేసుకోమంటే పక్కన పిల్లలు లెక్క పెట్టుకునే కాడుందన్న నీ పొజిషన్ మొత్తం అని అలాగా అయితే కరెక్ట్ కాదు. అలా నెగిటివ్గా కామెంట్ చేసిన మొత్తం అక్కడే ఉండిపోయారు, ఈయన మాత్రం ఈ మొత్తం తీసుకొని కొట్టి నేను కత్తే మరి పీకలు తగ్గొస్తుంది అన్నట్టు తయారయ్యాడు. నిజంగా ఒక అంటే ఒక్క ఫ్యామిలీ అనే కాదు, పర్సనల్ కూడా చాలా ఇబ్బంది పెట్టిన తరుణాలు అయితే మనం చూసాం, ఎలా చూడొచ్చు? పర్సనల్గా అంటే మా ఆంధ్రాలో తెలిసింది, మా ఆంధ్రాలో కొంచెం టికెట్స్ రేట్లు ఇష్యూ ఉన్నాయి, అది పోస్టర్కి మూవీ పరంగా చాలా స్ట్రగుల్ తీసుకొచ్చింది, అయినా కానీ ఎక్కడ తగ్గలం అయితే కానీ నాది బోని అనడు చేశాడు అట్టా తీసుకొని ముందుకొచ్చాడు. కానీ నాకు తెలిసి మ్యాక్సిమం నాయకులు అంత రిస్క్ తీసుకొని ముందుకొచ్చినట్టు ఎవరు లేడు. ఒక పార్టీతో మనం ఒత్తు పెట్టుకున్నామంటే మన చెప్పాడుగా ఎన్ని సీట్లు నీకు ఎన్ని సీట్లు నాకు ఎన్ని సీట్లు అని తేల్చుకొని కానీ పెట్టామని, అట్లాంటిది సరే ఇప్పుడు నేను కలిసి వస్తా ఏం జాతో చేసుకోపో అని దేమా ముందుకొచ్చి మాట్లాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ కదా, దానికి ఆయన గ్రేస్కి మెచ్చుకోవాలి. ఇట్లా మెగా ఫ్యామిలీలు అంతా ఒకవైపు ఉంటే అల్లు అర్జున్ గారు ఇంకొక వైపు ఉండే వాళ్ళ ఫ్రెండ్కి సపోర్ట్ చేయడం ఏ విధంగా చూస్తారు? ఆయన అసలు చెప్పలేదు కదా తనంతటా తనగా, కాకపోతే ఏంటంటే నా ఫ్రెండ్ అని చెప్పాడు కానీ అడిగి వెళ్ళి ఈ పార్టీకి ఓటేయండి ఈ గుర్తుకే ఓటేయండి అనే ప్రచారం చేయాలి. శిల్పారవి నా ఫ్రెండ్ చూడండి మంచి నాయకత్వ లక్షణం ఉండని చెప్పి అట్లా పబ్లిసిటీ చేశాడు తప్ప అంతకుమించి కాంట్రవర్సీ కానీ ఏం చేయలేదు. దాని మీద మనం ఏంటంటే మనం ఫ్యాన్స్ అని చెప్పుకుంటాం కదా మూర్ఖత్వం మీద అది ఇది అని చెప్పి ఎగురుతారు, కానీ అల్లు అర్జున్ గారు మాత్రం తక్కువ యాక్టర్, మంచి డ్యాన్సర్ మంచి యాక్టర్ ఆయన మాత్రం తక్కువ యాక్టర్ అని కాంట్రవర్సీ చేయడం తప్పన్న అది మాత్రం. కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పుకొని ఆయన మీద నెగిటివ్ ట్రోల్స్ చేస్తున్నట్లుగా అది తప్పు నాకు చేసిన దొరికితే, దానివల్ల ఏంటంటే మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్రా అని అందరమే పడుద్ది. తను సినిమాలో ఒక రేంజ్కి తీసుకువేయండు, అదేవిధంగా ఈ రాజకీయాన్ని రాష్ట్రాన్ని కూడా ఒక రేంజ్కి తీసుకెళ్తారని నమ్మకం ఉందా? దానిలో మాత్రం ఏం లేదు, ఎందుకంటే ఇంకా అది మాకు వేరే లాంగ్వేజ్లో వస్తే మాత్రం కేసీపీడీ అనమాట. పాలిటిక్స్ల పరంగా చూసేమన్నారుగా మూర్ఖత్వంతో ఏదేం చేసుకునే వ్యక్తి ఆయన, నాకు నా పర్సనల్ లైఫ్ కాదు ప్రజల కోసం నేను ముందుకు వస్తాను, ఏం చేస్తాను నా సినిమాలు దెబ్బతా సరే సినిమాలు తీయటం ఆపేస్తా అని చెప్పి తన సినిమాలు అప్పుడు మిగతా వాళ్ళ సినిమాలకి ఇచ్చిన ఆయన. ఇంకోటి ట్రోల్ కూడా వేస్తూ ఉన్నారు, తనకు అసలు అనుభవమే లేదు, అనుభవం లేని వ్యక్తికి కూడా 3-4 మినిస్టర్స్ ఎలా ఇస్తారు అని కూడా చెప్తా ఉన్నారు. కాంట్రవర్సీ అన్న మాకు ఫస్ట్ 2019లో ఒక సీఎం వచ్చాడు, పేర్లు చెప్పడం, ఆయనకి ఏ అనుభవం ఉందని సీఎం డైరెక్ట్గా పార్లమెంట్లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యాడు, తర్వాత ఒకసారి అసెంబ్లీకి వచ్చాడు, 2 times అసెంబ్లీకి వచ్చాడు, ఆయనకి ఏ అనుభవం ఉందని చెప్పి సీఎం అయ్యాడు అంతే కదా. అనుభవం అనేది పని చేసే కొద్ది వచ్చింది, దెబ్బ తగిలితే దాని నుంచి హార్ట్ తేలుతుంది తప్ప దీని నుంచి కాంట్రవర్సీ చెయ్యాలని చేయడమే తప్ప ఒక్కటి లేదు. ఇంకా జగన్ గారు అప్పటిదాకా పవన్ కళ్యాణ్ పేరే ఎత్తిన వ్యక్తి ఒకేసారి ఓడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు అని చెప్పడం ఏ విధంగా చూస్తారు? ఇంకా అదంతా అదే పర్సనల్ లైఫ్ అనుకోవడం, అది పర్సనల్ లైఫ్లో పోయినట్టు. ఇప్పుడు పొలిటికల్ పరంగా మేము ఎన్ని విమర్శలైనా చేస్తాం, తర్వాత మాత్రం మేము అంతా ఒకటే, లేదు మాకు ఈ వైరత్వం మొత్తం పాలిటిక్స్లోనే బయటంతా మేము మనుషులనే అని చెప్పుకోవడం తప్ప ఆయన కాంట్రవర్సీ ఏం చేయాలి, శుభాకాంక్షలు తెలియజేశారు. అన్న రిషికొండ అయితే జగన్ గారు కట్టిన ప్యాలెస్ గురించి మీరేమనుకుంటా ఉన్నారు? అక్కడ చూసుకున్నట్లయితే బాత్రూమ్ టబ్బు కూడా 24 lakhs అంట, మీరేమనుకుంటా ఉన్నారు? అయితే రిషికొండ గురించి చెప్పాలంటే మనం చూపించిన విజువల్స్ అన్నీ ఎలక్షన్ ముందు చూపిస్తే ఇంకా బాగుండేది, ఆ వచ్చిన 11 కూడా రాకపోను, ఎందుకంటే పేదలకి పెత్తందారులకి ఇద్దామని
రాజకీయం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి, ఆ ప్యాలెస్ ప్రజలు పేద ప్రజలు ఇంకా చూసుంటే ఈ పేదవాడ అని చీకూడదురు. ఇంకా ఇచ్చిన 11 సీట్లు ఇక్కడ ఇవ్వకపోదురు, దారుణం అనమాట. ఎందుకంటే 2014-19 టైంలో చంద్రబాబు గారు పట్టిసీమ ఎత్తిపోతలు 1400 కోట్లతో ఖర్చు పెట్టి చేస్తే పోలార్ బ్యాడ్ అయిపోతుంది కదా, 1400 కోట్లు గోదావరిలో పోసినట్టు మాట్లాడారు వీళ్ళు ఈ వైసీపీ నాయకులందరూ జగన్మోహన్ సహా. 1400 కోట్లు పెట్టుబడి పెట్టడం వల్ల 4 సంవత్సరాలు రైతులు పంటలు పడుచుకున్నారు, దాని ద్వారా ఇండైరెక్ట్గానూ డైరెక్ట్గానూ గవర్నమెంట్ బోర్డు ట్యాక్స్ వచ్చింది. అదే 500 కోట్లు అంటే ఈ భవనం కడితే ఏంటి, ఆ పచ్చిగా మాట్లాడితే ఈయన దీనికి వెళ్తాకి 28 లక్షలు కావాలా, 13 లక్షలు కమోడు కావాలా చెప్పండి. అసలు జగన్మోహన్ రెడ్డి అతను పేదవాడా? లోటస్ పాండు, బెంగళూరులో ప్యాలెస్, కలకత్తాలో ప్యాలెస్ ఇన్ని కట్టి జనాలు ఎంత పచ్చిగా మోసం చేస్తున్నాడంటే పేదలకి పెత్తందారులకి అని చెప్పి అడిగి పేదోళ్ళు లేక అతను పేదల తరపు మాట్లాడేవాళ్ళు లేక మాట్లాడి ఆంధ్ర పేదలను గొడ్లు అనుకున్నాడు. కానీ వాళ్ళు ఏంటో 5 సంవత్సరాలు అధికారం ఇచ్చాం, మళ్ళీ రీకాల్ చేసి అధికారం లేదు కాబట్టి భరించారు తప్ప 5 సంవత్సరాలు అయ్యాక ఆంధ్ర ప్రజలు తెలివితేట ఏంటో చూపించారు. ఎందుకంటే ఈ దుర్మార్గుడిని రాక్షసుడిని జైలుకి పంపిస్తే తరువాయక. ఎందుకంటే మనం చరిత్రలో చెప్పుకున్న ద్వాపరయుగంలో ఎవరంటే నరకాసురుడిని చంపి సత్యభామ దీపావళి జరిగింది, కానీ మా ఆంధ్రకి మన జూన్4 దీపావళి. ఇలా చూస్తారు నిజంగా ప్రజల ధనం ఎంత, ఆయనకు మళ్ళీ గెలుస్తా అని భరోసానా, లేకుంటే మళ్ళీ గెలిస్తే నేను అందులో ఉంటా అని అనుకున్నాడు. అందులో మొన్న ఏదైతే కూటమి గెలవకుంటే ఇంకా ఎంత అరాచకం చేసేవాడు అనుకుంటారు? కూటమి గెలవకుండా ఉంటే ఇక అరాచకాలకు అంతే లేకపోను. ఎందుకంటే నేను ఏ అరాచకం చేసినా ప్రజలు యాక్సెప్ట్ చేశారు కాబట్టి నేను ఎంత దూరం వెళ్ళినా పర్లేదు, నా వెనకాల రాని వాళ్ళందరినీ లేపేసినా పర్లేదు అనే ఉద్దేశంలో వెళ్ళేవాడు. ఎందుకంటే మనం కొన్ని విషయాలు చెప్పకూడదు తప్ప, తండ్రి ఎలా చనిపోయాడో మనందరికీ తెలుసు, బాబాయ్ ఎలా చనిపోయాడో అందరికీ తెలుసు, కానీ అది విషయం బయటకు చెప్పలేక కొంతమంది చెప్పలేకపోయారు తప్ప, దయచేసి మీరు అర్థం చేసుకుంటే పూర్వం చరిత్రలో ఉన్నాయి, బాబర్ తండ్రిని చంపి రాజమేలాడు, అది కలియుగంలో ఇది కూడా జరిగినాయి. ఈ మాట ఇప్పటివరకు నాకు తెలిసి ఎవరు డైరెక్ట్గా ఓపెన్గా చెప్పలేకపోతున్నారు. ఒక రిలయన్స్ కంపెనీ అతను మా తండ్రిని చంపాడని రిలయన్స్ షాపులు పత్ర కొట్టి ఒక అనుమానం ఉంటే మన తండ్రిని చంపిన వాడి మీద అనుమానం ఒక అతని మీద ఉంది, అతను మన దగ్గర దరిచారని కలిగి అసలు, కానీ అతను పిలిచి ఎంపీ సీట్ ఇచ్చారు. అంటే ఏమనుకోవాలి, మీ మధ్యలో ఉన్న కుమ్మక్కేంటి, ఆలోచించండి ఒకసారి ప్రజలారా. ఈ పోలవరం ఏదైతే ప్రజలకు యూజ్ అయ్యేది అది కట్టకుండా ఈ ప్యాలెస్లు కట్టడం ఏ విధంగా చూస్తారు మీరు? నిజం చెప్పాలంటే పోలవరం ప్రాజెక్ట్ వల్ల ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ అన్నపూర్ణ, ఈయన వచ్చాక అన్నపూర్ణ అనే పదమే పోయింది, బీహార్ మరో బీహార్ అని వచ్చింది. కానీ ఇప్పుడు బీహార్ అనకూడదు, దేశంలో పోల్చాలంటే మరో ఆంధ్రప్రదేశ్ అనే పోల్చుకోవాలి తప్ప, బీహార్ కూడా డెవలప్ అయింది, ఆంధ్ర పూర్తి అనకూడిపోయింది ఈ మహానుభావుడు వల్ల. సో పోలవరం కట్టుంటే కనుక చాలా బాగుండేది. పోలవరం నిర్లక్ష్యం చేయడం, చంద్రబాబు పేరు వస్తుంది అనుకున్నాడు తప్ప అతను సరిగ్గా ఆలోచించాలి. ఆ పోలవరం ప్యాడి పునాది వేసింది రాజశేఖర రెడ్డి గారి, వాళ్ళ తండ్రికి కూడా పేరు రాకూడదు అనుకున్నాడు అతను. మీకు ఊడే ఉన్న తండ్రి మీద ప్రేమ లేదు అతనికి, ఓన్లీ వాడుకున్నాడు అంటే తప్ప వైఎస్ఆర్ పార్టీ అనే పదమే పోయి జగన్ పార్టీ అనే కాడికి వచ్చేసింది. అది సాక్షి టీవీ అమలం చూడండి మీరు, రాజశేఖర రెడ్డి ఫోటో కూడా తీశాడు. అంటే తండ్రి మీద అతను ప్రేమ ఉందంటారా? లేదు, అతను ఓన్లీ జగన్ అనిపించుకోవాలి, తన మోనోపల్లి అంతే.